లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. నిన్న రాత్రి జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీలో నాయకుల అభిప్రాయం మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు రాహుల్. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ లేఖ ద్వారా ప్రొటెం స్పీకర్ కు సమాచారం అందించారు. అయితే గడిచిన పదేళ్లలో తొలిసారిగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండనున్నారు రాహుల్ గాంధీ. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటంతో ఇండియా కూటమి తరపున బలమైన గొంతును వినిపించేందుకు వీలవుతుందని, గత దశాబ్ది కాలంలో ప్రతిపక్ష పార్టీలు అత్యంత పటిష్టంగా ఉన్న తరుణంలో ప్రజల సమస్యల మరింత సమర్థవంతంగా పార్లమెంట్లో చర్చించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి ఇండియా కూటమి పార్టీలు. ఐ రాహుల్ గాంధీ, హావింగ్ బీన్ ఎలెక్టెడ్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, డు సోలెమ్నీ అఫర్మ్ దట్ ఐ విల్. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య నెలకొంది. ఈ పోటీ మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకుని పార్లమెంట్లో ఎన్డీఏతో పోరాడేందుకు ప్రతిపక్ష నేతగా ఉండేందుకు అంగీకరించారు. ఇటీవల జూన్ 9 ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీని ఎన్నుకున్నప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచారు. ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.